జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడో తన దూకుడుతో నోటి దురుసుతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన బరిలోకి దిగకుండా తన కుమారుడు పవన్ అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ప్రజలు తమకే పట్టం కడతారు అనుకున్నారు. తనొక్కటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది అన్నట్టు తన కుమారుడు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీజేపీ ఆంధ్రాలో రెండో స్థానానికి రావడానికి ప్రయత్నిస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ మరియు ఓడిపోయిన టీడీపీ జనసేన అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకునే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయి. వారిలో జేసీ పేరు కూడా ఇప్పుడు వైరల్గా మారింది. అలాంటి జేసీ తాను పార్టీ విడబోయేది లేదని కుండబద్దలు కొట్టేశారు. అలాగే బీజేపీ వారు తమ పార్టీలో కొందరు ప్రముఖ నాయకులను తమతో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నిన్నటిదాకా జగన్ దగ్గరికి తమ పార్టీ నాయకులను వెళ్లకుండా కాపు కాసిన టీడీపీకి తన పార్టీలోకి ఎవరిని తీసుకోబోమని ప్రకటించిన జగన్ హామీ కొద్దిగా ఊరట కలిగించిందట. ఇలాంటి సమయంలో జేసీ దివాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి తమ నాయకులను బీజేపీలోకి వెళ్లకుండా ఉండేందుకు కాపు కాసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే బీజేపీ అటు తెలంగాణలో అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలను స్పీడప్ చేస్తుంది. ఇందులో భాగంగానే కొందరు బీజేపీ సీనియర్ నేతలతో కాంగ్రెస్ మరియు జనసేన పార్టీలలో ఉన్న సీనియర్ నేతలతో టచ్లోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే జగన్ ఊహించని మెజారిటీతో గెలిచి పరిపాలనలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు జగన్ పాలన చూస్తుంటే ముందు ముందు టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ ఉండబోదు అని స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసమే ఒక్కొక్కరుగా టీడీపీ నుండి మిగతా పార్టీలోకి జంప్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే జగన్ ప్రచారం రోజు అవినీతి లేని ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తా అని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే సీఎం పదవి చేపట్టి నుంచి అవినీతికి పాల్పడిన అధికారులను తొలగించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అంశంపై టీడీపీ నేతల్లో వణుక్కు మొదలైనట్టు తెలిసింది. ఎందుకంటే 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతే జరిగింది. రాజధాని విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, ఇలా ఎన్నో ప్రభుత్వ పథకాల్లో అంతా అవినీతే జరిగింది. ఇప్పుడు జగన్ పాలన రావడంతో టీడీపీ నాయకులకు భయంతో వణికిపోతున్నట్టు తెలుస్తుంది. అందుకే టీడీపీలో ఉంటే జగన్ తమను ఎలా అయినా వదిలిపెట్టడు కాబట్టి ఇప్పుడు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే టీడీపీ నేతలంతా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్న పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జగన్ ఎప్పుడో చెప్పేశాడు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకుంటామని. సో దీంతో నేతలంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీలోకి రావాలి అని చూస్తున్నా కూడా జగన్ చేర్చుకునే స్థితిలో లేరు. అందుకే ఇప్పుడు టీడీపీ నేతలంతా కేంద్రం వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు టీడీపీ నేతలందరి చూపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన పడింది. అలానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా అంతగా లేదు. అందుకే ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తమ స్థాయిని పెంచుకునేందుకు ఆలోచన చేస్తుంది. అయితే బీజేపీ నేతలు టీడీపీ నేతలతో టచ్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ నాయకులు బీజేపీలో చేరితే ఎలాగో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి జగన్ తమ జోలి రాలేరనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఒక్కొక్కరుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు ఇష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డి కూడా జగన్కు భయపడి తప్పించుకునేందుకు కేంద్రంలో అధికారంలోకి వెళ్లాలని, ఇందులో భాగంగానే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలోకి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తుంది. కానీ జేసీ దివాకర్ రెడ్డి అందుకు ఒప్పుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడేది లేదు అంటూ స్పష్టమైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా ఆయన నోర్లు జారడం కూడా టీడీపీ నాయకుల్లో కలవరం రేపుతున్నాయి. జగన్ ఢిల్లీ వేదికగా మాట్లాడిన భాష నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో పులివెందులో పుట్టిన బిడ్డ అలా మాట్లాడతాడని నేను అనుకోలేదు. కానీ జగన్ హుందాతనంతో ఢిల్లీలో మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చిందని జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో అన్నారు. జేసీ అన్న ఈ మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. జేసీ జగన్కు ప్లస్గా మారేందుకు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగో బీజేపీలోకి చేరబోతున్నారు కాబట్టి జగన్కు జయ జయ అంటూ
మోదీజీ కమాన్ అనే దిశలో జేసీ ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలా ఏ రకంగా తప్పించుకున్నా కూడా అవినీతికి పాల్పడిన నేతలందరినీ జగన్ అస్సలు విడిచిపెట్టారనే సంగతి అందరికీ తెలిసిందే. చూడాలి ముందు ముందు రోజుల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో మరి. డాక్టర్ సయ్యద్ క్లినిక్ వైద్య రంగంలో 40 సంవత్సరాల అపార అనుభవం, కీర్తి ప్రతిష్టలు కలిగిన హాస్పిటల్. ఆర్షమలలు, కీళ్లనొప్పులు, జుట్టు రాలడం, పిత్తాశయంలో రాళ్లు, సెక్స్ సమస్యలు, వీర్యకణాలు తక్కువగా ఉండడం, షుగర్, లివర్ సమస్యలకు మందులతోనే 100% వైద్య చికిత్స చేయబడ్ను. ఏ అనారోగ్య సమస్య గురించైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ సయ్యద్ గారిని సంప్రదించాలి. మా అడ్రస్: డాక్టర్ సయ్యద్ క్లినిక్, సలూస్ డయాగ్నోస్టిక్ సెంటర్, బిసెప్స్ డి మార్ట్, హైదర్గుడ, హైదరాబాద్. కాంటాక్ట్: 7989376363.